జమ్మూ కాశ్మీర్లో వరస బాంబు పేలుళ్లు కలకలం సృష్టించాయి. నర్వాల్ ఏరియాలో వరస పేలుళ్లు జరగడంతో ఆరుగురికి తీవ్ర గాయాలయ్యాయి. వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ వరస బాంబు పేలుళ్లు ఎవరి పని అన్న దానిపై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది. అయితే రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర జమ్మూ కాశ్మీర్లోకి అడుగుపెట్టింది. ఈ సమయంలో ఆ రాష్ట్రంలో వరస బాంబు పేలుళ్లు జరగడంతో పార్టీ నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జమ్మూలో వరస బాంబు పేలుళ్లతో రాహుల్ గాంధీ భద్రతను మరింత పెంచాల్సిన అవసరం ఉందని నేతలు కోరుతున్నారు. జమ్మూ కాశ్మీర్లో వరస బాంబు పేలుళ్లు కలకలం సృష్టించాయి. నర్వాల్ ఏరియాలో వరస పేలుళ్లు జరగడంతో ఆరుగురికి తీవ్ర గాయాలయ్యాయి. వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ వరస బాంబు పేలుళ్లు ఎవరి పని అన్న దానిపై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది. అయితే రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర జమ్మూ కాశ్మీర్లోకి అడుగుపెట్టింది. ఈ సమయంలో ఆ రాష్ట్రంలో వరస బాంబు పేలుళ్లు జరగడంతో పార్టీ నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జమ్మూలో వరస బాంబు పేలుళ్లతో రాహుల్ గాంధీ భద్రతను మరింత పెంచాల్సిన అవసరం ఉందని నేతలు కోరుతున్నారు. ఇదే అంశంపైన పూర్తి సమాచారం మా ప్రతినిధి రామకృష్ణ అందిస్తారు. రామకృష్ణ, అయితే రాహుల్ గాంధీ జోడో యాత్ర ప్రారంభం కాబోతున్న నేపథ్యంలో జమ్మూలో ఎంటర్ కాబోతున్న నేపథ్యంలో అక్కడ వరుస బాంబు పేలుళ్లు తీసుకోవటం చాలా సంచలనంగా మారింది. మరి అక్కడ వరుస బాంబు పేలుళ్ల నేపథ్యంలో రాహుల్ గాంధీ భద్రతను కట్టుదిట్టం చేస్తున్నారు. ఇప్పటికే నిఘా వర్గాలు తాజా అంశానికి సంబంధించి చేస్తున్నాయి. మరి దాంతో పాటు ఇక్కడ బాంబు పేలుళ్ల నేపథ్యంలో అక్కడ పరిస్థితిపై కేంద్ర హోంశాఖ రక్షణ శాఖ కూడా ఎప్పటికప్పుడు అక్కడ పరిస్థితిని తెలుసుకుంటున్నాయి. మరి అక్కడికి విఐపీ భద్రతను కూడా భారీగా పెంచారు. ఎందుకంటే జమ్మూ కాశ్మీర్ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తర్వాత దగ్గర నుంచి కూడా అక్కడ కొంతవరకు శాంతి భద్రతలు చాలా అదుపులోనే ఉన్నాయి. కానీ మళ్ళీ ఇప్పుడు బాంబు పేలుళ్లు జరగడం దాని మీద కేంద్రం కూడా కొంత ఆందోళనలో పడింది. అక్కడ తాజా పరిస్థితిని ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ అక్కడ సరైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఇప్పటికే గవర్నర్ కి కేంద్రం నుంచి కూడా ఆదేశాలు అందినట్లు సమాచారం. ఓకే, థ్యాంక్ యూ రామకృష్ణ.